అసలు ప్యాకేజీ గీకేజ్ అని పదిసార్లు చెప్తారండి. ఒక్క సినిమా ఒక్క రోజు సినిమా తీస్తే ఆయనకి అనేక కోట్లు వస్తాయి. ఈ తుచ్చాలి ఇది మీరు అన్న మాటలు ఇవన్నీ తుచ్చాలు. మాకు కావాల్సింది పవన్ కళ్యాణ్ గారి ఒంట్లో శక్తి ఉంది, కాళ్ళు చేత శుభ్రంగా ఆయన సంపాదించుకోలేడు, కష్టపడగలడు. ఇవన్నీ తుచ్చ మాటలు పక్కన పెట్టి ముందు రాష్ట్ర అభివృద్ధి చేయండి. చెప్పిన ఒకటి అండి, సంస్కారం అనేది ఒక రాజకీయవేత్త అంటే సంస్కారం ఉండాలి. ప్రతి ఊళ్ళో వైఎస్ఆర్సీపీలో ఉన్న దొంగలు దొరలే, దొంగల మొత్తం దొంగల పార్టీ అంతా నోరు ఇప్పితే కంపు, ప్రతి ఓటు బూతులు మాట. ఎందుకంటే వీళ్ళు పవన్ కళ్యాణ్ ఎంత తిడితే వాళ్ళకి అత్యధిక సీట్లు వాళ్ళేస్తారు. ఒక మినిస్టర్ పోస్ట్ కావాలన్నా పవన్ కళ్యాణ్ తిట్టాలి. అందుకని వీళ్ళు నోరు పారేసుకుంటున్నారండి. రాజకీయంగా ఉండాలంటే మాత్రం ముందు విమర్శలు పక్కన పెట్టి మన రాష్ట్ర అభివృద్ధి చేయాలి. ప్రతిదాడి పవన్ కి మూడు పేర్లు ఇలా పవన్ నాలుగు ఇది కాదుగా. మీరు కావాల్సి మిమ్మల్ని ఎందుకు గెలిపించారు జనాలు? రాష్ట్ర అభివృద్ధి గురించి వేశారు. మీరు ఏం చేస్తారు? అంత మట్టికి మైకులు పెట్టుకుని ప్రెస్ మీట్లు పెట్టుకుని పవన్ కళ్యాణ్ ఇది, చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇది కాదు కదా. మనకు కావాల్సింది రాజకీయంగా ఉన్నప్పుడు చేసుకోండి విమర్శ, ఇప్పుడు కాదు కదండి. ఇప్పుడు దగ్గర దగ్గర నాలుగు సంవత్సరాలు అయిపోతున్నాయి, ఏం చేసే మన అభివృద్ధి ఏముంది?